ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది సిబిఐ. 10 రోజుల పాటు ఆమెను కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇదే కేసులో ఆమెను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ప్రెజెంట్ ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కోర్టు అనుమతి తీసుకుని లిక్కర్ స్కామ్ లో ఈ నెల 6న తీహార్ జైలుకు వెళ్లి కవితను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. March 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. మొదట 7 రోజులు, తర్వాత 3 రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమెను జుడిషియల్ కస్టడీకి విధించింది కోర్టు. గత నెల 26 నుంచి తీహార్ జైల్లో ఉన్నారు కవిత. ఆమె జుడిషియల్ రిమాండ్ను ఈ నెల 23 వరకు పొడిగించింది కోర్టు. కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరారు కవిత, కానీ కోర్టు నిరాకరించింది. ఇక ఈ నెల 16న ఆమె రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసిన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పుడు ఇదే కేసులో సిబిఐ కవితను అరెస్టు చేసింది. తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితను అదే జైలులో అరెస్టు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించేందుకు సిబిఐకి రౌజ్ అవెన్యూ కోర్టు ఇటీవలే అనుమతినిచ్చింది. దీంతో ఈ నెల 6న ఆమెను జైల్లోనే విచారించిన సిబిఐ విచారణ అనంతరం అరెస్టు చేసింది. రెండది ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించినటువంటి విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఏదైతే ఎమ్మెల్సీ కవితను మొదట ఈడీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. సో ఆ తర్వాత ఈడీ ఇంటరాగేషన్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ఈ నెల 26 వరకు కూడా 23 వరకు కవితకు జుడిషియల్ కస్టడీ కూడా ఉంది. అయితే ఈలోగానే సిబిఐ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణలోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే మొదట లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసు నమోదు చేసిందే సిబిఐ. ఆ తర్వాత పిఎంఎల్ఏకి సంబంధించి అంటే మనీ ల్యాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగిస్తూ వస్తుంది. సిబిఐ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను ఆ తర్వాత ఈడీ కూడా అరెస్ట్ చేసి తమ కస్టడీలో ఇంటరాగేషన్ చేసి వాళ్ళను తీహార్ జైలుకు పంపించినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే ఇప్పుడు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సైతం సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. సిబిఐ అధికారులు తమ అదుపులోకి తీసుకొని తీహార్ జైల్లో ఏదైతే విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గది ఉంటుందో ఆ గది వద్దే సిబిఐ అధికారులు కవిత ఉన్నారు. సో ఇక ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కనుక పరిశీలిస్తే సిబిఐ రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో అంటే ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారాన్ని మొత్తం కూడా విచారణ జరుపుతుంది రౌజ్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ బెంచ్. సో ఆ స్పెషల్ బెంచ్ ముందు ఒక పిటిషన్ వేయబోతున్నారు. కవితను తమ కస్టడీలోకి తీసుకుంటాము, 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు పిటిషన్ వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో కవితను తమ కస్టడీలోకి తీసుకున్నాక ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పటికే ఏదైతే గతంలో అంటే ఏదైతే 2022 డిసెంబర్లోనే కవితను తన నివాసంలో హైదరాబాద్లో సిబిఐ విచారణ చేసింది. సో ఆ రోజు సాక్షిగా మాత్రమే విచారణ జరిపింది. ఆ తర్వాత గత 2 నెలల క్రితం కవితకు ప్రత్యేకంగా సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఆ సందర్భంగా కవితను నిందితురాలిగా చేర్చింది. కానీ తాను వాళ్ళ విచారణకు హాజరు కాలేను, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నా అనే విషయాన్ని కవిత ఆ సందర్భంగా స్పష్టం చేశారు. సో ఇప్పుడు నేరుగా సిబిఐ విచారించబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి ఫార్మేషన్కి సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారనేటువంటి ఆరోపణ పైన ఇప్పటికే ఈడీ కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి తమ వద్ద అని చెప్తుంది. అయితే
మనీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా దొరకట్లేదు. అది హవాలా రూపంలో ఏ విధంగానైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ చేరవేసింది, దాన్నే గోవా ఎన్నికల్లో ఖర్చు కూడా పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అని చెప్పి స్పష్టం చేశారు. సో దానికి సంబంధించి అంశాలతో పాటు సమీర్ మహేంద్రుడికి సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో కవిత 33% వాటాదారులుగా ఉన్నారు. అయితే కవిత నేరుగా లేకుండా అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా తను వాటాదారులుగా ఉన్నారనే విషయాన్ని ఈడీ తమ ఏదైతే అభియోగంలో స్పష్టం చేసింది. సో ఆ విషయాలపైన కూడా ఇప్పుడు సిబిఐ విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. అయితే అదే సమయంలో కవిత ఏదైతే సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డాటాను ఫార్మేట్ చేశారు, ఫేస్ టైమ్కి సంబంధించినటువంటి డాటా కావచ్చు, వాట్సాప్కి సంబంధించినటువంటి డాటా కావచ్చు, వీటన్నిటిని కూడా ఫార్మేట్ చేశారనే విషయాన్ని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. గతంలో సిబిఐ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఈ అంశాలపైన ప్రధానంగా కవితను తమ ఇంటరాగేషన్లో సిబిఐ విచారించే అవకాశం కనిపిస్తుంది. కానీ కవిత ఏదైతే 3 రోజుల క్రితం తను స్పెషల్ కోర్టుకు వచ్చినటువంటి సందర్భంలో కోర్టు ముందు తను ఏ విధంగానైతే తన వాదన వినిపించాలనుకున్నారో ఆ అవకాశం దక్కకపోవడంతో 4 పేజీల లేఖను విడుదల చేశారు. సో ఆ లేఖలో మాత్రం కవిత తాను బాధితురాలనే ఈ లిక్కర్ కేసులో తను ఎటువంటి తనకు ఈ కేసుతో సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే తను ఎక్కడా కూడా ఈ డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినటువంటి ఆరోపణలు చేస్తున్నారు, నేను అటువంటి ధ్వంసం అనేది ఎక్కడ కూడా చేయలేదు. సో పూర్తి స్థాయిలో ఏదైతే ఈడీకి కావచ్చు సిబిఐకి కావచ్చు వాళ్ళు విచారించినటువంటి సమయంలో సహకరించాను, అయినప్పటికీ కూడా కావాలనే అక్రమంగా తనను అరెస్ట్ చేశారు, ఇదంతా కూడా పొలిటికల్గానే తనపై రాజకీయ కక్షతోనే ఇటువంటి ప్రయత్నాలు చేశారు అంటూ తను తన ఆవేదనను లేఖ ద్వారా వ్యక్తం చేసింది. కానీ అటు దర్యాప్తు సంస్థలు మాత్రం కవిత తాను నిర్దోషి అని కవిత చెప్తుంది. దర్యాప్తు సంస్థలు మాత్రం కవిత ఇందులో ఖచ్చితంగా నిందితురాలు, ఆమె దోషిగా ఉన్నారని చెప్పి దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. సో దానికి అనుగుణంగానే వాస్తవానికి కవిత మధ్యంతర బెయిల్ పైన పెద్ద ఎత్తున రౌజేన్ కోర్టులో వాదనలు కూడా జరిగాయి. ఆ సందర్భంగా కవితకు అంటే ఏదైతే చిన్న కుమారుడు ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నారు, ఆయనకు ఖచ్చితంగా తల్లి అవసరం ఉంది, మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్నారు. అదే సమయంలో సెక్షన్ 45(1) ప్రకారం పిఎంఎల్ఏ సెక్షన్లోని 45(1) ప్రకారం ఒక మహిళగా, మరోపక్క తను లెజిస్లేచర్గా కూడా ఉన్నారు. సో ఈ అన్ని రీజన్స్తో కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటే ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయంపైన కూడా ఈడీ అపోజ్ చేసింది. సో ఈడీ ఇచ్చినటువంటి వాదనలను ఏకీభవించినటువంటి రౌజేని స్పెషల్ కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. ఆ తర్వాత కవితకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పైన 16వ తేదీన ఏ విధంగానైతే విచారణ జరిగే ఛాన్స్ ఉంది. సో ఈలోపే సిబిఐ అరెస్ట్ చేసింది. సో మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ 10 రోజుల పాటు కవితను ఇంటరాగేషన్ చేస్తే ఇక సిబిఐకి మరి కోర్టు ఎన్ని రోజులు ఇంటరాగేషన్కి అనుమతిస్తుంది. సో ఆ కోర్టు ఇచ్చేటటువంటి అనుమతి ప్రకారం సిబిఐ కవితను లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఇంటరాగేషన్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య, అంటే రాజు, ఈ కేసులో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని, ప్రతి అంశాన్ని చూస్తే మధ్యంతర బెయిల్ ఇప్పటికే నిరాకరించింది కోర్టు. సో ఈ నెల 16న రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరగనుంది. సో అంటే ఇవన్నీ చూస్తుంటే ఆమెకి ఎంతవరకు కూడా ఫేవరబుల్ గా వచ్చే అవకాశం ఉంది తీర్పు? ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చట్టాలను అంటే రెగ్యులర్ గా ఉన్నటువంటి సిఆర్పిసి అంటే రెగ్యులర్ పోలీస్ చేసేటటువంటి క్రైమ్ రికార్డ్స్ కావచ్చు, పిఎంఎల్ఏకి సంబంధించినటువంటి క్రైమ్ రికార్డ్స్ ఖచ్చితంగా వేరువేరుగా ఉన్నాయి. సో పిఎంఎల్ఏకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ విధంగానైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి సెక్షన్లపైన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు బెయిల్ పిటిషన్ను నిందితులు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు ఈడీ అంటే తను తమ వాదనలు వినిపిస్తుంది. ఆ సందర్భంగా వాళ్ళు ఖచ్చితంగా సాక్షిని బయటకు పంపిస్తే, ఇప్పుడు అంటే కవిత విషయంలో కూడా ఈడీ మధ్యంతర బెయిల్ సందర్భంగా అదే విషయం చెప్పింది, కవితకు బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తే ఖచ్చితంగా సాక్ష్యాధారాలను అంటే ట్రిపుల్ టెస్ట్ అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ముందు పెడతారు. ట్రిపుల్ టెస్ట్లో భాగంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆధారాలు ఏవైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ఉంటాయో వాటిని చెరిపేసే ప్రయత్నం, ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఇక్కడ నుంచి వీళ్ళు మరో దేశానికి పారిపోయే అవకాశాలు ఉంటాయనే కొన్ని అంశాలను కోర్టు ముందు పెడతారు. సో కవిత విషయంలో సాక్ష్యాధారాలను మార్చే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు అరుణ్ రామచంద్ర పిల్లై గతంలో తను మొదట్లో ఇచ్చినటువంటి వాంగ్మూలాలను కొందరు బెదిరించడం వల్లే అంటే కవిత ఖచ్చితంగా ఈ అంశంలో తన పాత్ర ఉండి ఉంటుంది. సో అటువంటి ప్రయత్నాల వల్లే తను 118 రోజుల తర్వాత తన స్టేట్మెంట్లను వెనక్కి తీసుకున్నారు. సో గతంలోనే అటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా
తను మళ్ళీ ఏదైతే సాక్ష్యాల విషయంలో కావచ్చు, ఆధార విషయంలో కావచ్చు ప్రభావితం చేస్తారు. అంతేకాదు ప్రస్తుతం తమ కేసు ఒక కీలక దశలో ఉంది, అంటే క్రూషియల్గా ఉంది. సో ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని చెప్పి మధ్యంతర బెయిల్ సందర్భంగా కోరారు. సో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ సందర్భంగా కూడా అదే వాదనలు వినిపిస్తారు, అంటే బెయిల్ ఇవ్వడం వల్ల తమకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, తమకు విచారణకు సంబంధించినటువంటి నష్టం ఏంటి అనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు కోర్టులు ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్, వాళ్ళ వాదనలపైనే కోర్టులు తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఈడీ కావచ్చు, అంటే ఈడీ సిబిఐలు ఎప్పటి వరకు అయితే వాళ్ళు బెయిల్ ఇచ్చేటటువంటి విషయంలో అపోజ్ చేస్తూ వస్తారో, వాళ్ళ అభ్యంతరాన్ని చెప్తూ వస్తారో, అప్పటి వరకు కవితకు బెయిల్ పొందే అవకాశాలు తగ్గుతూనే ఉంటాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఏదైతే మణి సిసోడియాని చూస్తూనే ఉన్నాం, మణి సిసోడియా మొదట్లో తాను ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, 7 పైగా తను ఇప్పటికే జైల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా తను అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, ట్రయల్ కోర్టులో ప్రయత్నం చేశారు, ట్రయల్ కోర్టు అంటే రౌజ్ అండ్ స్పెషల్ కోర్టు, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో తను బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, ఏకంగా సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేశారు. కానీ అతను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, లిక్కర్ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, అతనికి బెయిల్ ఇవ్వద్దు అనే విషయాన్ని ఈడీ కావచ్చు, సిబిఐలు కావచ్చు ఎప్పటికప్పుడు కోర్టుల ముందు తమ వాదనలు వినిపించాయి. దానికి అనుగుణంగానే అతనికి ఇప్పటి వరకు బెయిల్ దక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కవిత విషయంలో ఇప్పటికైతే దర్యాప్తు సంస్థలు బెయిల్ ఇవ్వద్దు అనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టంగా చెప్తున్నాయి. సో అందులో భాగంగానే కవితకు బెయిల్ దక్కే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.